చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33, 34, 35 డివిజన్లలో బాబుతో నేను కరపత్రాలను సోమవారం టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సూచనల మేరకు పలు విధానాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిన నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, అక్రమ కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నెం పెంచలనాయుడు, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, సురేంద్రబాబు, టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు శైలేంద్రబాబు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఆరో రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు నేరుడు గారి ఆధ్వర్యంలో స్థానికంగా కలెక్టర్ ఇన్ఛార్జి అచ్చెల నాయుడు గారు, నరేంద్ర బాబు గారు, అదర్నాయుడు గారు, మిగతా పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు పద్మావతి సెంటర్ టైగర్ రోడ్ ఏరియాలో కూడా ప్రతి వారికి కూడా బాబుతో నేను ఈ అరెస్టు ఎలా జరిగింది, ఎంత అక్రమంగా అరెస్ట్ చేశారు అనే దాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ ప్రాంతంలో అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆయన అక్రమంగా అవినీతిగా ఆయన ఏదైతే పనులు చేశారో ఆ పనుల్లో భాగంగా అరెస్ట్ అయి 16 నెలలు జైల్లో ఉన్న కారణంగా అదేవిధంగా మిగతా నేతలు కూడా ఆ విధంగా మత్తు తేవాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. విషయమంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సరైన రీతిలో సరైన టైంలో గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మద్దతిస్తున్నందుకు కూడా పూర్తిగా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5, 6, 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.